వరిచేలపై ఎలుకల దాడి చేస్తున్నాయి ఎకరాకు నాలుగైదు బస్తాల ధాన్యాన్ని కొట్టేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి వందల కోట్ల రూపాయల పంటని తినేస్తున్నాయి ఎలుకల నివారణ చర్యల్ని రైతులు సైతం సంఘటితంగా చేయకపోవడం వల్ల సరైన ఫలితాలు రావడం లేదు అటు మూషిక నివారణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు ఆరంభ సూరత్వంగా మారుతున్న కారణంగా కర్షకులకి కష్టాలు తప్పడం లేదు రాష్ట్రానికి ధాన్యపు రాశిగా పేరెన్నికగన్న తూర్పుగోదావరి జిల్లాకు ఎలుకలు పెను సమస్యగా మారాయి నారు వేసిన దగ్గర్నుంచి పంట కోసి ఇంటికి చేర్చే వరకు ఏటా వంద కోట్ల రూపాయల విలువైన ధాన్యం మూషికాలపరమవుతోంది గతేడాది ఎలుకల కారణంగా జిల్లాలో నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు నష్టం జరుగుగా వీటిని నియంత్రించడానికి రైతులు అదనంగా మరో వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎలుకల బెడద అదుపులోకి రాకపోవడం రైతులను కలవరపరుస్తోంది ఎలకల వల్ల చాలా లాస్ వచ్చేస్తండి ఒక్కోసారి ఎకరానికి ముప్పై బస్తాలు అయ్యేది ఇరవై బస్తాలు అవుద్ది పదివేల దాకా లాస్ వచ్చేస్తుంది ఎలకలకు మందులు అని అలాంటిది ఏమి లేదండి మామూలుగా మేము మా డబ్బులతో ఖర్చు పెట్టించుకుని ఎకరా నాలుగు వేలు ఐదు వేలు అయినా ఖర్చులు పెట్టించుకొని కొట్టించుకుంటాం వ్యవసాయ దారి అసలు మా పానింగ్ గ్రామంలో ఎవరు రావట్లేదు సరిగ్గా అడగలేదండి రాకుండా మేము ఎక్కడ అడతామండి అగ్రికల్చర్ ఆఫీసులు వచ్చారు వాళ్ళు అలా సలహా అడగవచ్చు వాళ్ళు రాని కూడా మేము చెప్తాము జిల్లాలో ఈ ఖరీఫ్లో నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది ప్రస్తుతం దశలో ఉన్న వరిదుబ్బలను ఎలుకలు కొరికేస్తున్నాయి నారువేసిన సమయంలో గింజల్ని తిని నష్టపరుస్తున్న ఎలుకలు పిలక పొట్ట కంకి దశల్లో దుబ్బులను కొరికేస్తూ ధ్వంసం చేస్తున్నాయి ప్రభుత్వం అందించిన మందులతో రైతులు ఎలుకలను నిర్మూలించాలని చూస్తున్నా ఫలితం రావడం లేదు ఆ ఎలకల గురించి నివారణ బట్టి ఏం ఇది అంతకుముందు సంవత్సరం బిల్లు ఏదో ఇచ్చారు కాని గవర్నమెంట్ అందజేసింది కానీ ఇప్పుడు మట్టికి అందజేయట్లేదండి ఇప్పుడు బాగా ఎక్కువైపోయినండి మొన్నటికన్నా ఇప్పుడు ఎలుకలు బాగా ఎక్కువగా ఉన్నాయండి ఈ ఎలుకలు చేతిని కానీ ఇల్లు పంచాయతీ ఆఫీసులో అయితే వరకు ఎత్తవాళ్ళు కానీ ఇప్పుడు ఇవ్వట్లేదండి ఎలకల్లో బాగా ఎలు కుట్టు వల్ల మైమంతా దుబ్బులు దుబ్బులు కొట్టేసి పాడు చేసేస్తున్నాయి పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు పైన కొట్టేస్తున్నాయండి ఎకరానికి వచ్చి ఒక ఐదారు బస్తాలు ఐదారు బస్తాలు పది బస్తాలు దాకా పోతాయండి దానివల్ల ఎలుకల నివారణకు సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు ఎకరాకు రెండు వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు ప్రత్యేకంగా మనుషులను నియమించి ఎలుకలు అరికట్టేందుకు యత్నిస్తున్నారు ఫలితంగా రైతులపై అదనపు భారం పడుతోంది దీనికి తోడు సామూహిక ఎలుకల నిర్మూలనకు రైతులు ముందుకు రాకపోవడం కూడా వైఫల్యానికి కారణంగా కనిపిస్తోంది ఎలక నష్టం బాగానే ఉందండి ఎలా నష్టం బాగా ఉంది మందులుగా టైం ఎత్తలేదు ఎకరానికి ఐదు బస్తాలు నష్టం వస్తుంది అసలే మందులుగా టైమ్ ఇచ్చినట్లేదు మాకు నేను పది ఎకరాల్లో సాగు చేస్తాను పది ఎకరాలు సాగు చేస్తాను పది ఐదు యాభై బస్తాలు ఎలుకలు నష్టం వస్తుంది ఏం చెప్పట్లేదండి ఎవరు వస్తలేదు మాకు మందులుగా టైం అవ్వలేదు అవుద్ది అండి ఎకరానికి మూడు వేలు నాలుగు వేల ఖర్చు ఎలక చంపుతాయి ఏడాది ఆగస్టు నెల పద్దెనిమిది నుంచి ముప్పై రెండు మండలాల్లోని ఐదు వందల నలభై నాలుగు గ్రామాల్లో సామూహిక ఎలుకల నివారణ చేపట్టారు కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నట్లు రికార్డుల్లో పొందుపరిచారు అయితే క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం ఎక్కడా అమలవుతున్న పరిస్థితి లేదు జిల్లాలో ఎలుకల సంఖ్య అంచనాపై వ్యవసాయ అధికారులు ఏరువాక శాస్త్రవేత్తల మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి అధికారులు శాస్త్రవేత్తల మధ్య సమన్వయ లోపం తమకు శాపంలా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఎలుకలు కొడతాయి కండి ఎలుకలు కొట్టుకుంటే ఎలా ఉందండి ఎలుకలు కొడతాయండి శేర్ని మరి ఎలుకలు నష్టం కూడా ఉంటుంది ఇక వాటికి ఏమన్నా మందులను ఏదన్నా మందులై పెట్టుకోవాలండి ఎకరానికి బస్తారండి రెండు బస్తాలు అండి ఇస్తున్నారు కానీ తెచ్చుకుంటే తెచ్చుకున్నట్టు లేనోళ్ళు లేనట్టు అండి ఇక అలాగే ప్రస్తుతానికి ఇక్కడేమి ఇవ్వట్లేదండి అయితే ఎలుకల నివారణలో అధికారులు రైతులు సమన్వయంతో వ్యవహరించి ఏకకాలంలో సామూహిక మూషిక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు మొక్కుబడిగా చేపట్టడం వల్ల ఫలితముండదని స్పష్టం చేస్తున్నారు